వికరాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో అదృశ్యమైన వివాహిత కేసు విషాదాంతమైంది. భార్య సంతోషి కనిపించడం లేదని భర్త ప్రభు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్మలేని నిజాలను బయటకు లాగారు. ప్రభుపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభునే భార్య సంతోషిని 10 రోజుల క్రితం హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. ఆమెను కొట్టి చంపి శవాన్ని కాల్చి అనంతగిరిలో పడేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రభుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అతను నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో వచ్చి తన భార్యను తన ఇంట్లోనే ఫ్యామిలీ గొడవలో భాగంగా గొడవలు పెరిగేసరికి కొట్టేసి ఆమె పడిపోయేసరికి ఆమె మీద డిజిల్ పోసి అడ్డుబెట్టి తొంట పెట్టేసింది. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆయనకు ఒక ఆటో ఉంది, ఆటోలో తీసుకొని ట్రాలీ ఆటోలో తీసుకుని వెళ్ళి మన అనంతగిరి గుట్ట కేర్లి మెయిన్ రోడ్లో ఒక కల్వర్ట్ పక్కన రోడ్డు పక్కన పడేసి దానిపైన పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం తెలియనట్లుగా బయట తిరుగుతూ ఉన్నాడు. ఇది ఒక 10 రోజుల కింద చేసింది పని. మన దగ్గరికి మాత్రం చంపిన తర్వాతనే ఒక వారం ఆగి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రేస్ చేసి ఎవరైతే బాణలతో పడుతూ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని ఈరోజుకు రిమాండ్.